హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కార్తీక సోమవారం మొదలైంది మరి శివాలయాల్లో నేతితో దీపం వెలిగిస్తే కలిగే లాభాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం అందులో సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో పాడ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ దినాలి దేశ నలుమూలలో ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు రుద్ర పూజ లక్ష బిల్వ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు ఇక కార్తీక సోమవారం శివునికి ప్రీతికరం కావడంతో శివాలయాలు దర్శించడం శుభం ఈ మాస ప్రారంభం నుంచి సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి స్త్రీలు నదుల్లో కోనేటిల్లో దీపాలు వదులుతారు ఇంకా కార్తీక మాసంలో దీపాన్ని దానం చేస్తే మాంగళ్య బలం కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం అలాగే కార్తీక సోమవారం నాడు శివాలయాల్లో నేతితో దీపం వెలిగించే వారికి అష్టౌశర్యాలు చేకూరదు సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకొని గల దివ్యలతో దీపాలు వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ కార్తీక సోమవారం మొదలైంది సో సోమవారం రోజున తప్పకుండా శివాలయాల్లో నేతితో దీపం వెలిగిస్తే అష్ట కలుగుతాయని మరి ఒక నమ్మకం సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్